ప్రస్తుతానికి పిసిసి చీఫ్ రేవంత్ గా ఉంటారు నీకు పెండ పిస్ కూడా తెలుసు నీకు నీకు నువ్వు దున్నపోతున అనుకుంటున్నావు అరటి పండ్ల బండి దగ్గర మేక లెక్క పాన్ పరాగులు నమ్ములను మానే ఇది చదువుతుంటే కూడా నవ్వొస్తుంది మరి ప్రజలు కూడా నవ్వొస్తుండాలి ఎందుకంటే ఆ ఏమంటారు వాడిని దాని బ్రహ్మాండంగా వాడిండు ఉపమానాలు అంటారు అనుకుంటారు నాకు తెలిసేవాడు ఉపమానం అనుకుంటుంది అంటే దానికి యూజ్ చేసే ఎత్తి ప్రాసలు ఎంత బాగున్నాయి చూడండి నీకు పెండ పిస్ కూడా తెలుసు నువ్వు నీకు నువ్వు దున్నపోతున్న అనుకుంటున్నావు మనకి ఒక్కొక్క పదం చదువుతుంటే ఒక్కొక్క పదంలా మనకు ఆయన గుర్తొచ్చేస్తుండు ఎవరు ఆ పెండ బిస్కెట్ ఆయన అరటి పండ్ల బండి దగ్గర మేక లెక్క పాన్ పరాగులు నమ్ములను మానే అంటూ ఆయన సీరియస్గా అని ఉంటాడు కానీ మనకు చాలా నవ్వొస్తుంది ఆయన అరటి పండ్ల బండి దగ్గర మేక లెక్క పాన్ పరాగులు నమ్ములుతాడట కేసీఆర్ కాళ్ళు పిసికినట్లు కాదు నన్ను పిసుకుడేంట ఈ పిసుకుడు వార్త ఏందో నాకైతే చదవబుద్ధైతలేదు జీవితకాలం కేసీఆర్ చెప్పులు మోసిన పార్టీకి అధ్యక్షుడి కాలేవు బాధ్యతగా మాట్లాడితే బాగుంటుందని హెచ్చరిక కంటోన్మెంట్కు రాష్ట్ర సర్కార్ నిధులు ఇవ్వాలని డిమాండ్ అంటూ మొత్తానికి ఈ పిసుకుడు వ్యవహారం గురించి ఒకసారి మాట్లాడుకుందాం వీళ్ళిద్దరు యాక్చువల్గా మంచి మిత్రులేనట మంచి దోస్తులట తలసాని శ్రీనివాస యాదవ్ రేవంత్ రెడ్డి చంద్రబాబు దగ్గర ఒకళ్ళు ఎడమ భుజం ఒకళ్ళు కుడి భుజం ఒకళ్ళు ఎడమ భుజం లెక్క ఉండేటోళ్ళట చాలా ప్రేమానురాగాలు ఉండేటట వాళ్ళ మధ్యలో ఆ ఆత్మీయత చాలా మంచి ఆత్మీయత ఎక్కడెక్కడికో పోయి వ్యాపారాలు చేసేంత ఆత్మీయత ఉండేనట కానీ మొత్తానికి అలా పిసుకుడు కడకచ్చేసింది అలా వ్యవహారం ఆయనట పిసికేస్తారట మరి తలసాని శ్రీనివాస యాదవ్ అంటే దునపోతు లెక్క ఎద్దు లెక్క పెరిగితే పిసికేస్తావా అని ఈయన అంటాడు ఇప్పుడు సరే ఆయన విసుకుతానంటే చిన్నగా ఉన్నాడు బుడ్డగా ఉన్నాడు పిసికి పాడేస్తా పోతావని అన్నాడు ఏంది ఆరోపణలు ఏంది ప్రత్యారోపణలు ఏంది రాజకీయం ప్రత్యక్ష దాడులు అవసరమా ఇప్పుడు మీడియా కూడా ఏదైనా చిన్న మాట అంటే తప్పు కేసులు అయిపోతాయి మరి వీళ్ళు మాత్రం ఏది పడితే అది మాట్లాడచ్చు వీళ్ళ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడచ్చు మేము మీడియా భాషలో మాట్లాడి నిజంగా సహేతుకమైన విమర్శలు చేస్తే కూడా తట్టుకోలేవు ప్రభుత్వాలు నాయకులు మరి మీకు మీరు మాత్రం పిసుకుంటుంటారు ఇంకేమో వేసుకుంటారు ఇంకేమో వేసుకుంటారు ఆయనంటే నేను పిసికేస్తానంట ఈయన కోపం వచ్చి పాన్ పరాగులు తింటా ఉంటాం అని చెప్పి ఆయన అన్నాడు నిజంగానే ఆయన అట్నే ఉంటాడు ఆ మంత్రి ఇక ఈయన అనుడు కాదు అందరు అనుడు కాదు కానీ ప్రజలే అంటుంటారు అది నాయకులు అవసరం లేదు ప్రజలే అంటుంటారు ఆయన నమ్ములుడు ఆయన కథ ఆయన మాట్లాడే విధానము ఆ పొగారు ఆ అహంకారము ఒకప్పుడు కేసీఆర్నే అన్నాడు ఏమన్నాడు కేటీఆర్ని అన్నాడు లైవ్లా నువ్వు ఎవరు అనుకుంటున్నావు తలసాని అంటే పోయి నీ అయ్యని అడుగు ఎవడో తెలుస్తుంది నీ అయ్యని అడుగు నేను ఎవరు అనుకుంటున్నావు అని చెప్పి నీకేం తెలుసు నీ అయ్యకేం తెలుసు అని చాలా రూడ్గా మాట్లాడింది మనం గతంలో విన్నాం టీవీ షోలోనే మాట్లాడిండు తెలంగాణ వచ్చే ముందు ఈయన అప్పుడు టీడీపీలో ఉండే పెద్ద ఆయన ఎవరు పెద్ద ఆయన మంత్రి ఆ మంత్రి కేటీఆర్ని అన్నాడు ఇలా మరి కేటీఆర్ బూట్లు నాకుతున్నాడు అని అంటున్నారు కేటీఆర్ కేసీఆర్వి అయినప్పటికి కూడా నువ్వు ఎప్పటికి కూడా జీవితకాలం కేసీఆర్ చెప్పులు మోసిన పార్టీకి అధ్యక్షుడు కాలేవు ఎందుకంటే ఈయన అధ్యక్షుడు అయిండు కాబట్టి ఎగ్జాంపుల్ చెప్పుకుంటారు ఇక నేను పార్టీ అధ్యక్షుడిని అయితే అయినా కదా నువ్వు అది కూడా కాలేకపోయినావు కదా అని చెప్తున్నాడు కానీ నువ్వు మంత్రివి కాలేవు ఇంకా వాళ్ళు కూడా అంటారు రేపొద్దున నువ్వు ఎన్నేళ్ళు పనిచేసినా మంత్రివి కాలేవు నీ ప్రభుత్వంలోకి అధికారంలోకి రాలేవు అని చెప్పి వాళ్ళు కూడా అంటారు కానీ సరే ఈ విమర్శలు ప్రతి విమర్శలు పక్కన పెడితే వీళ్ళిద్దరు తోడు దొంగలట గతంలో కలిసి పనిచేస్తూ వాళ్ళు చేసిన రాజకీయాలు అందరికీ తెలిసి రాష్ట్రంలో మళ్ళీ ఇప్పుడు కొత్తగా పార్టీలు మారినంత మాత్రాన ఒక దగ్గర కలిసి పనిచేసి అలా వేరువేరుగా ఉంటూ ఎవరి స్టాండ్ వాళ్ళు తీసుకొని ఇక ఎవరి మాటలో యుద్ధం వాళ్ళు చేస్తున్నారు కేసీఆర్ను మెప్పించడానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ పడుతున్న కష్టం ఎట్లయితే ఉందో ఈ రాష్ట్ర ప్రజలను మెప్పించడానికి ఈ రాష్ట్ర ప్రజల మన్ననలు పొందడానికి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా అంతే ఉంది ఈ రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో దొరకబట్టిచ్చింది మళ్ళీ ఈ బ్యాచ్ ఏనట ఎర్రబెల్లి దయాకర్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళే స్కెచ్ చేసి పకడ్బందీగా ప్లాన్ చేసి ఆయనను పట్టించారట దీన్ని బట్టి ప్రజలకు ఏమర్థమవుతుందంటే బయటకు మాట్లాడే మాటలన్నీ కూడా ఉత్తయే లోపడి చేసే కథలు చాలా ఉంటాయి నమ్మలేము ఊహించలేము ఒకవేళ ఆ రోజు ఆ స్టీఫెన్సన్కు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆ పైసలు ఏవైతే 5 లక్షలు ఏదో మన గనబడ్డాయి కానీ ఇంకా 50 లక్షలు ఉండి లేదు తర్వాత ఎన్నో చంద్రబాబు మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ నేను చూసుకుంటా అని చెప్పేదో మాట్లాడింది కదా బట్లర్ ఇంగ్లీష్లో మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని ఆ